अस्मत्कृभ्य श्रीमते रामानुजय नस्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे वन्देयति स्वुषं श्रीमदष्टाक्षरी सम्पत्कुमारयति शेखरं प्रणमामि प्रणमामिदया पूर्णं प्रपन्नकुलभूषणम् ॐ श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः ॐ श्रीमदष्टाक्षरी तिभ्यो नमः मुन्नन् तिरुवायमुपिळ्ळै तामुपदेशिता నే తన్నెన్ పడయే ఇత్తనవాదు సొల్మణవాళ ముని తన్ అన్బుడన్ సై ఉపదేశరత్తిన మాలై దన్నై తన్ నెంజు దన్నెల్ తరిపవర్ తాళగల్ ఘల్ సర నమక్కే కోయల్ శ్రీ పెరియజీయ దివ్య త్రివడిఘలే శరణం భగవత్ గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మచార దాసి స్వాగత సుమాంచలతో విశదవాక్ శిఖాముడులైన స్వామి మణవాళ మామునులు కృపచేసినటువంటి ఉపదేశరత్నమాల దివ్య ప్రబంధాన్ని ప్రస్తుతం మనం అనుసంధించుకుంటూ ఉన్నాం దీనికి గాను గత పాఠాల్లో మొదటి మూడు పాసురాలు అర్థాన్ని అనుభవించుకున్నాం ఈరోజు మిగిలిన పాసురాలు అనుసంధించుకునే ప్రయత్నం చేస్తాం అపగతమదమానై అంతిమోపాయనిష్టై అధిగత పరమై అర్థకామానపేక్షై నిఖిజన సుహృద్భి నిశ్చిత క్రోధలోపై వరవరిబు వృథ్యై అస్తుమే మే నిత్యయోగ స్వామి మామనుల అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి స్వామి ఎరుంబి అప్పగారు తమ నైత్యానుసంధానంతో వరవరమని భృత్యులతో కలిసి నిత్య సంశ్లేషం కావాలి ఏమాత్రం గర్వ అహంకారాలు ఏమీ లేనటువంటి వారు అర్థకామాలను అపేక్షించినటువంటి వారు పరమ పురుషార్థమైనటువంటి భాగవత కైంకర్యమే ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేటువంటి నిష్ట కలిగి ఉన్నటువంటి వారు అందరి మీద సద్భావంతో ఉండేవారు క్రోధ లోపమోహ మధమాశ్చర్యాలు ఏమీ లేనటువంటి వారు అయినటువంటి వరవరమునులు యొక్క శిష్యులతో నిత్య సాంగత్యాన్ని కోరుకున్నారు ఎరంబియప్ప గారు ఉత్తర దినచర్య అనేటువంటి గ్రంథంలో వారి శిష్యులే ఇంత గొప్పగా ఉంటే ఆచార్యులైనటువంటి పంక్తి పావనులైనటువంటి స్వామి మడవాళమాములు ఇంకెంత వైభవం కలిగి ఉంటారు కదా మరి అంత గొప్ప స్వామి అంతిమోపాయ నిష్ట కలిగి ఉన్నటువంటి ఆచార్యులు ఆచార్య రత్నహారంలో ఆఖరివారైనటువంటి స్వామి మనవాళ మామరులు కృపచేసిన చేసిన ఉపదేశ రత్నమారులం ఈ నాలుగవ పాసరం ముందుగా పాసురాన్ని అనుసంధించుకుందాం పొయ్గయ్యార్ పూదత్తార్ పేయార్ పొగష్ మణిసే సేరళర్ కోన్ దుయ్యభట్టన్ అదన్ అన్వర్ తాళ్ తూళి నర్పాడ ఈ పాసరంలో తో తడైవాం స్వామి మనవాళ మామరుడు ఆళ్వార్ఘల్ వా అంటూ మూడవ పాసనంలో మంగళాశాసనాన్ని చేశారు కదా అలాగే వారు అనుగ్రహించిన ప్రబంధాలకు మంగళాశాసనం చేశారు కదా ఆ క్రమంలో ఆళ్వార్ల వైభవాన్ని ఈ పాసరంతో ప్రారంభం చేస్తున్నారు అంటే మూడవ పాసరంలో తాము ఏ ఏ విషయాన్నైతే ఈ ఉపదేశరత్నాలలో చెప్తామనుకుంటున్నారో అనుగ్రహిద్దాం అనుకుంటున్నారో అలా ఉళ్ళదుకెల్లా సురుక్కు అయినటువంటి మూడోపాసనంలో చెప్పినటువంటి విషయాలను ఒక్కొక్క పాసురాల్లో మరింత వివరంగా అనుగ్రహిస్తున్నారు పొయ్యయార్ పూదత్తార్ పేయార్ అనేటువంటి ముగ్గురు ఆళ్వార్లు పొయ్య ఆళ్వార్లు పూదత్తాళ్ళు పేయార్ వాళ్ళు పొగడ్ మణిసై అయ్యన్ అనటం ద్వారా గొప్ప కీర్తిని కలిగినటువంటి తిరుమణిసాయి ఆళ్వార్లు అరుళ్రన్ అనటం ద్వారా కృపన కలిగినటువంటి నమ్మ ఆళ్వార్లు కోన్ అనటం ద్వారా స్వామి కులశేఖర్ ఆవార్లు తూయ్యభట్టనాథన్ అనటం ద్వారా పరమ పవిత్రులైనటువంటి పెరి ఆళ్వార్లు అన్బర్ తాళ్పూలి అనటం ద్వారా తొండ ఆళ్ళవార్లు ఆళ్వార్లు నల్పాణన్ అనటం ద్వారా గొప్ప మంచిని కలిగినటువంటి శ్రేష్ఠులైనటువంటి తిరుపాణ ఆళ్వార్ల గురించి కలియన్ అనటం ద్వారా శ్లాఖ్యమైనటువంటి కీర్తన కలిగిన తిరుమంగయ్య ఆళ్ళవార్లు ఇది ఇది వారు అవతరించినటువంటి అవతార క్రమం ఆళ్వార్ఘళ్ి అని మూడోపాసనలో ఏదైతే చెప్పారో ఆ ఆళ్వార్లు అవతరించినటువంటి క్రమాన్ని ఈ నాలుగవ ఉపాసనలో ఇది ఈడు ఈవర్ తోతత్తు అడైవు ఆ మెంగు అంటున్నారు ఇది ఆళ్ళవార్లు అవతరించినటువంటి క్రమం ఈ లోకంలో ఆవిర్భూతం అన్న విధంగా మనల్ని ఉజ్జీవింపచేయటం కోసం అని చెప్పి ఆ నిత్యసూరుడు నిత్యం పరమాత్మను అంటే పెట్టుకుని ఉండేటువంటి ఆ నిత్యసూరులు మనల్ని ఉజ్జీవింపచేయటం కోసం ఆ అస్పృష్ట సంసార గంధరాల నిత్య అయినటువంటి సంసార గంధం ఏమాత్రం అంటనటువంటి ఆ నిత్యసూరులు ఆ స్వామి యొక్క దివ్య అంశలుగా ఇక్కడికి వచ్చి అవతరించినటువంటి ఈ పన్నితర ఆళ్వార్లు అంటే పది మంది ఆళ్వార్లను ఇక్కడ ఉటంకించారు స్వామి మధురకవి ఆళ్వార్లని తనిగా చెప్పనవసరం లేదు నమ్మాళ్ళవార్లని చెప్పారు కనుక అలాగే ఆడాళ్తాయారు పెరి ఆళ్వార్లని గురించి ప్రస్తావించారు కనుక ఆండాళ్ళతాయారు ఇది ఆళ్వార్ల అవతార క్రమం అంటున్నారు ఈ క్రమంలో ముందుగా పోయిగయ్యారు అంటున్నారు ఎటువంటి వారు పొయ్యిగయ్య అంటే సరస్సు కదా మరి సరస్సులో బంగారు పుష్పంలో అవతరించారు కనుక పోయిఘయ్య అనేటువంటి తిరునామాన్ని వారి యొక్క ఆళ్వార్ల యొక్క తిరునామంగా కూడా ఉన్నది మన యొక్క బాహ్య అంధకారాన్ని పోగొట్టేటువంటి ఆ పోయిగయ్య ఆళ్వార్లు అలాగే జ్ఞానాచుర విలక్కేత్రియా అంటారు ఇరండా తిరువందాదిలో జ్ఞానం అనేటువంటి ప్రకాశించేటువంటి దీపాన్ని వెలిగించిన వారు పోదత్త ఆళ్వార్లు వీరు కూడా తిరుకడలు మళ్ళీ దివ్యక్షేత్రం దగ్గర ఉన్నటువంటి సముద్రపు ఒడ్డున మాధవీ పుష్పంలో ఆ సముద్ర తీరంలో ఉన్న మాధవి పుష్పంలో అయో అవతరించారు ఇక భగవద్ అనుభవంలోనే పూర్తిగా మునిగిపోయి దేహయాత్ర లోకయాత్ర అనేదే మరచిపోయి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను అనుభవించటమే ఒక పిచ్చిగా కలిగినటువంటి వారు పేయి ఆళ్వార్ పేరులోనే ఆ పిచ్చి చూపిస్తున్నారు అలా యానుమోర్ పేయన్ అని అన్నట్లుగా నేను కూడా ఒక పిచ్చివాణ్ణి అని ఇతరులు చెప్పేటట్లుగా అదే ఒక నిరూపకంగా పేయ ఆళ్వార్లు ఇలా ఈ ముగ్గురు కూడా అవతరించారు అంటూ ముందుగా పొయ్యై పూదత్త పేయాల్ వాళ్ళ గురించి చెప్పారు ఇక ఈ భూలోకానికే తిలకంగా శోభించేటువంటి మహీసార క్షేత్రం అనేటువంటి కీర్తిని కలిగినటువంటి తిరుమిసై అనే దివ్యక్షేత్రానికి నిర్వాహకులైనటువంటి తిరుమిసై పిరాన్ గురించి అనుగ్రహించారు ఈ ముగ్గురు అవతరించిన తర్వాత తిరుమడిసై పిరాన్ అవతరించారు అంటున్నారు ఉరై ఇలా ఆడదవర్ జిహ్వా అనేటువంటి కత్తితోనే పరమత నిరసన చేశారు పరతత్వ స్థాపన చేశారు పరుమతాలను పరిశీలించి దేవతాంతర పచరును తీవ్రంగా నిరసించి పరత్వ స్థాపన చేసి అంత గొప్ప దివ్య శక్తి మహిమాన్వితులైనటువంటి తిరుమడిసై పిరాన్ తమ యొక్క శ్రీపాదలలో మూడవ నేత్రాన్ని కూడా కలిగి ఉన్నారు అంత గొప్పవారు అలాంటి తిరుమడిసై ఆళ్వార్లు అవతరించారు మొదలాళ్ల తర్వాత ఈ మొదల ఆళ్వార్లు తిరుమడిసై ఆళ్వార్లు తర్వాత అవతరించారు అరుళ్ మారగ్ పేరులోనే గొప్ప కృపను కలిగి ఉన్నారు కదా మరి పాడినా అరుళ్ కన్నీరు ఇవ్వులఘనేమిక్కదే అంటారు కన్నీరి తాంబు దివ్య ప్రబంధాల్లో స్వామి మదర్ కవి ఆళ్వార్లు ఆ రీతిలో మరి ఆ పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యాలను గురించి అత్యద్భుతంగా మనం ఉజ్జీవించి తరించే విధంగా నాలుగు వేదాలకు తత్సమైనటువంటి నాలుగు ద్రవిడ ద్రవ్య ప్రబంధాలను మనకు కృప చేసినటువంటి స్వామి కనుక అంత గొప్ప కృపవారు కలవారు కనుకనే అరుళ్ అంటూ వారి యొక్క తిరునామం ముందు అరుళ్ అంటూ చేర్చి గొప్పగా వర్ణిస్తున్నారు అభివర్ణిస్తున్నారు స్వామి మణవాళ మామూలు మరి వేదం తమిట్ పిరాన్ కదా అంత గొప్పవారైన నమ్మాళ్ళ వాళ్ళు కూడా పరమాత్మ ఎందు ఎంత ఈడుబాటు ఉన్నారో అలాగే పైలున్ సూడరోళి నెడుమార్కడమే అనే దశకాలలో భాగవత ప్రావణ్యం గురించి కూడా మనకు అనుగ్రహించారు అడియార్ అడియార్థం అడియార్ అడియార్తమక్ అడియార అంటూ అంత అద్భుతంగా భాగవత శేషత్వ వైభవాన్ని తెలిపేటువంటి ఈ దివ్య ప్రబంధం ఉపదేశ రత్నమాలయలో ఇదే విషయాన్ని మరింత అందంగా ప్రస్తావించినటువంటి నమ్మాళ్ వాళ్ళ వైభవాన్ని కూడా మారన్ అంటూ కృప చేస్తున్నారు స్వామి మనవాళమాములు ఇక తర్వాత వస్తున్నారు సేరళర్ కోన్ అనగా మన కులశేఖర పేరుమాళ్ అయినటువంటి చంద్రవంశపు రాజు నగరే రంగయాత్రా దినేదినే తమహంసర సావందే రాజానాం కులశేఖరం అంటారు కోన్ అంటే స్వామి రాజు ఆ చంద్రవంశపు రాజు అయినటువంటి కులశేఖర ఆళ్వార్లు అవతరించారు తర్వాత మనల్ని చేయటం కోసం మరి ఎటువంటి ఆళ్వార్లు తమ సర్వస్వాన్ని విడిచిపెట్టి పడియాయి కిడందు పవళవాయ్ కాణ్బేనే అంటూ ఆ తిరుమల దివ్యక్షేత్రం మీద ఒక చిన్న గడపగా పడి ఉన్న చాలే స్వామి నీ పాదాల చెంత నీ యొక్క ఎర్రని తిరు అతరామృతాన్ని అలా చూస్తూ గడిపేస్తాను దర్శించుకుంటూ అలాగే ఆ కొండ మీద ఆ మలై మీద ఒక చెట్టుగా అయినా ఒక పుట్టగా అయినా ఒక క్రిమిగా అయినా చాలు అంటూ తిరియక్ స్థావర జన్మలను ఆశపడినటువంటి ఆ సేరళర్ కోన్ అవతరించారు ఆ తర్వాత అవతరించారు పరమ పవిత్రులైనటువంటి దుయ్యబట్టనాథన్ అనటం ద్వారా ఆ పవిత్రత స్వామి విరియాళ్ళు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అంటే ఏ విధమైనటువంటి ఇతర ఫలములను ఆశించలే ఆశించలేదు అలాగే సాధనాంతరాలను అపేక్షించలేదు కేవలం పరమాత్మకు శాసనం చెయ్యడమే తమ యొక్క స్వరూపంగా అదే పరమ ప్రయోజనంగా స్వామి పెరియాళ్ళవారులో తిరుపల్లాంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు పెరియాళ్వారు తిరుముజిలో గోపిక భావాన్ని ఆరోపించుకున్నారు యశోదమ్మ భావనలో కృష్ణ చేష్టితములు అందంగా అనుభవింపజేశారు మన చేత తాము అనుభవించి ఇక గురుముఖం అనధీత్య అయినప్పటికీ గురుముఖత ఏమి అని పరత్వ స్థాపన చేశారు అంత పవిత్రులు భట్టనాథులు విష్ణుచిత్తుల వారు అవతరించారు వారి తర్వాత కాలంలో అవతరించారు అన్బర్ తాళ్తూళి తొండరుడుపుడి ఆళ్వార్లు శేషత్వ పరాకాష్టలో ఉన్నారు తొండరుడుపుడి ఆళ్వార్లు అహంకారంతో కూడినటువంటి ఈ అగ్రజన్మలు అనేటువంటి ఇవన్నీ కూడా అనర్థాలు కేవలం కావలసింది ఏమిటి అంటే భాగవతుల శ్రీపాత తూళిగా పడి ఉన్నా చాలు అంటూ తొండర్ ఆడి పొడి ఆళ్వార్ అదే అన్బర్ తాళ్తూళి అంటూ అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు మనవాళ్ళ మామూలుగా అన్బర్ అన్న తొండరన్నా ఒకే అర్థం తాళ్ళు అంటే శ్రీ పాదాలు భక్తుల యొక్క శ్రీపాదాల తూళి అంటే పొడి అంటే ఒక రేణువుగా భక్తాంగురి రేణువుగా తొండరుడు పొడి ఆళ్వార్లుగా వారి యొక్క తిరునామే ఆ విధంగా అన్బర్ తాళ్ తూళి వారు అవతరించారు వారి తర్వాత అవతరించారు నర్ పాణన్ అడియార్కెన్నై ఆల్పడుత విమలని అంటారు అమరనాథి దివ్య అమలనాథి పిరా దివ్య ప్రబంధంలో భగవంతుని యొక్క భక్తులకు నన్ను దాసునిగా చేసినటువంటి గొప్ప విమలుడు శ్రీరంగనాథుడు అంటూ అలా భాగవత దాస్యానికి గొప్ప నిర్వచనం ఎవరు అంటే స్వామి పాండ్ పెరుమాళ్ళు అలా జన్మసిద్ధమైనటువంటి నైత్యాన్ని గుణంగా కలివారైనటువంటి తిరుపాన ఆళ్వార్లు అవతరించారు ఆ తర్వాత మన కడైసి ఆళ్వార్ తిరుమంగై ఆళ్వార్లు అవతరించారు వీరు కూడా ఎంతో భాగవత వైభవం తెలిపేటువంటి అద్భుతమైన పావుసులు అనుగ్రహించారు తమను తాము భగవద్భక్తులకు భక్తులకు అడి ఎవరి ఘల్టమ్ అడియాన్ అంటూ చెప్పుకున్నారు నేను తిరువెట్టేయుత్ కత్తు నాను తదు కడిమై అంటారు పెరియాళ్ళు పెరియ తిరుమ దివ్య ప్రబంధంలో నీ అష్టాక్షరిని అభ్యసించి నేను తెలుసుకుంది నీ దాసుల యొక్క దాస్యాన్ని అంటూ అద్భుతంగా తదీయ శేషత్వంలో గొప్ప విశ్వాసం కలిగి ఊనిక కలిగి ఆళ్వార్ల మిగిలిన ఆళ్వార్ల యొక్క శ్రీపాదాల పట్ల శేషత్వమే తమకొక స్వరూపం తమకొక నిరూపం అన్నంత గొప్పవారు తిరుమంగై ఆళ్వార్లు వారిని కలియనంటూ ఇక్కడ సంబోధిస్తున్నారు మంచి కలియన్ అంటూ కలియన్ అంటే ఆ పరమాత్మ యొక్క కాలి వేలి ఆభరణంతో పాటు అన్ని ఆభరణాలను అపహరించి వేశారు అయినప్పటికీ వారు చోరులు కాదు నల్ అని అంటున్నారు చూడండి ఎందుకు అంటే పరమాత్మ యొక్క కైంకర్య నిమిత్తంగానే పరమాత్మ యొక్క భక్తుల యొక్క కైంకర్య నిమిత్తంగా ప్రతి నిత్యము వెయ్యి ఎనిమిది మంది భాగవతులకు తదియారాధన పరమ ప్రీతితో చేసిన వారు ఈ రోజున మనం అందరం సప్త ప్రాకార మధ్యే సరచిచ సమానే అని సేవించుకోగలుగుతున్నామంటే ఆ సప్త ప్రాకారాలను అంత అద్భుతంగా నిర్మించినటువంటి వారు కలియన్ వీరు అవతరించారు అలా మనల్ని ఉజ్జీవింపచేయటం కోసం ఆళ్వార్లు అవతరించినటువంటి క్రమం ఇది అంటూ నాలుగవ పాసురంలో ఆ అవతార క్రమాన్ని చెప్పి ఆ తరువాత పాసురం ఐదవ పాసురంలో ఒక్కొక్క ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలుపుతూ మనకు అనుగ్రహిస్తున్నారు ఐదవ పాసం ముందుగా పాసురాన్ని అనుసంధించుకుందాం అంత మిజాల్ నర్కలైగల్ ఆయంద రైత వాళ్వార్ నీంగా హిందువులర్ఘళ్ళ్ నీ ఇంకా వందదిత్త మాదంగళ్ నాళ్లు తమ్మె మన్నులఘోర్త మరియ ఇదెన్ను చుల్లు ఓం యాం అంటున్నారు అం అందమైన తమిళ తమిళ భాష అందమైన తమిళ భాష నర్కలైగల్ మంచి వేదాలను మరి సంస్కృత వేదాలు కొన్ని షరతులు ఉన్నాయి అందరూ సేవించలేము కానీ ద్రవిడ వేదము చాలా సులభంగా సుకరంగా భేదము జాతి భేదము వయోభేదము ఏ భేదాలు లేకుండా అందరూ సేవించి తరించే రీతిలో అందమైన తమిళ భాషలో అందమైనటువంటి ఈ ప్రబంధాలను ఆయుధ రైత వాడి చాలా చక్కగా ఆ పరమాత్మ గురించి శోధించి ఉరైత ఆళ్వారు అనుగ్రహించినటువంటి ఈ ఆళ్వార్లందరూ ఇందవులహిల్ ఈ యొక్క లోకంలో ఎటువంటి లోకం ఇరుళ్ చీకటితో నిండి ఉన్నది ఎటువంటి చీకటి అంధకారం అజ్ఞానం అజ్ఞానం అనేటువంటి అంధకారంలో మునిగి ఉన్నటువంటి ఈ లోకంలో వారు అవతరించి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చీకటిని ఇందు ఉలహిల్ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చీకటిని నీంగా నశించేటట్లుగా వందు వచ్చి ఉదిత్త అవతరించినటువంటి మాదంగళ్గళ్ ఈ మాసాలు అంటే తిరు నక్షత్రాలు మాదంగళ్ళగల్ తమ్మై ఇవి అన్నీ కూడా మన్నుల ఘోర్తాం ఈ భూమి ఎందు ఉండేటువంటి చేతనలు మన్నుల ఘోర్తాం అంటే ఎటువంటి చేతనలు పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను విడిచిపెట్టి ఎంతసేపు దేహయాత్ర లోకయాత్రయే తన తమ యొక్క దృష్టి నిలిపి దానినే పరమంగా చేసుకుంటూ ఉన్నటువంటి అజ్ఞానులైనటువంటి ఈ చేతనలు అరియా తెలుసుకునే విధంగా ఈదన్న సొల్లుఓ మ్యామ్ ఇది అని చెప్తాము మేము అంటూ ఎంత పరమ కారుణికులు చూడండి స్వామి మడవాడ మామలు అడిగినా అడగకపోయినా చెప్పారు చెప్తాను అంటూ మొదటి పాసురంలోనే అది కూడా తమతో మనది మదికి తోచినట్లు చెప్పటం కాదు తమ ఆచారులైనటువంటి తిరువాయి మహిప్పిళ్ళయ్య గారు ఏదైతే తమకు అనుగ్రహించారో ఆ స్త్రీ సూక్తులను పరమ వాత్సల్యంతో మనం అడగకుండానే మన ఉజ్జీవన నిమిత్తంగా వారి యొక్క ఆళ్వార్ల యొక్క గొప్పతనం ఇది ఆళ్వార్లే కాదు వాళ్ళు అవతరించిన మాసాలు తిరు నక్షత్రాలు గొప్పతనం ఇది అంటూ మనకి అనుగ్రహిస్తాము అంటూ చెప్తూ ఉన్నారు ఈ పాసురంలో అలా తమిళాల్ నర్కలై ఆయుందరైత ఆళ్వార్గల్ ఇక్కడ ఆళ్వార్లు ఎవరండి పరమాత్మ యొక్క అంశలుగా వారి యొక్క దివ్య ఆభరణాలు ఆభూషణాలే ఈ భూమి మీదకి వచ్చి అవతరించారు కదా మరి ఎటువంటి భూమి ఇరుళ్తురుమాజ్ఞానం అజ్ఞానం అనేటువంటి చీకటితోటి త్రిగుణాత్మకమై సత్వ తమో గుణాలతో నిండిపోయినటువంటి ఈ లోకం వారు ఉండేది ఎక్కడ నిత్యసూరుడు పైన తెలివిసింబు తిరునాడు తెలివి బాగా ప్రకాశవంతంగా ఉండేటువంటి ఆ పరమాకాశం ఆ తిరునాడు ఆ స్వామి వద్ద ఉండేటువంటి ఆ ఆళ్వార్లందరూ కూడా ఒళికొండ సోది ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను గురించి మనకు వివరించి తమ యొక్క పాసురాల ద్వారా మన యొక్క అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టడం కోసం అవతరించారు ఎంతటి వాత్సల్యం చూడండి ఆళ్వార్లకి మన మీద ఎంత గొప్పవారు ఆళ్వార్లు అందుకనే ఇక్కడ అంత మిజాలు నక్కలైగై ఆయుంద్రయిత ఆళ్వార్హులు అన్నారు ఇక ఈ అజ్ఞానం అనే చీకటిని పారోరాలంటే జ్ఞానం అనేటువంటి సూర్యుడు ప్రకాశించాలి కదా ఎటువంటి సూర్యులు అంటే భగవత్ స్వరూప తిరోదానానికి వందే పరాంకుశాదిత్యం అంటారు చూడండి పరాంకుశులు అనేటువంటి సూర్యుడిని నమస్కరిస్తున్నాను కలియామె కలిధ్వంసం లోక దివాకరం అంటారు కలిని నశింపచేసేటువంటి వాడు కవి అయినటువంటి వాడు లోకానికి సూర్యుడైనటువంటి వాడు పరకాల సూరి మన ఆళ్వారిని ధ్యానిస్తున్నాను అంటారు అలాగే రామానుజ తివాకర రామానుజులనేటువంటి అనేటువంటి సూర్యుడు అవతరించారు ఎందుకోసం మన యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటిని నశింపచేసి అవిద్య అనేటువంటి తమస్సును పూర్తిగా పోగొట్టి మన పాపాలను అన్నిటినీ కూడా నశింపచేసి క్షయం చేసి మనల్ని ఆ స్వామి వైపు తిప్పడం కోసం ఆ విధంగా ద్వాదశ ఆదిత్యులు చైత్రాది మాసాలు పన్నెండు మాసాలలో ఎలా అయితే ఒక్కొక్కరుగా సంచరిస్తారో ఈ ఆళ్వారులందరూ కూడా అదే విధంగా అల్పిసి మాసం అల్పిసి అంటే ఆశ్విచి మాసం అంటారు తులా మాసం అని కూడా అంటారు ఐపసి మాసం ఈ ఐపసి మాసం నుంచి ప్రారంభం చేసుకొని ఏడు నెలల వరకు ఆడిమాసం వరకు శ్రవణ నక్షత్రంలో ప్రారంభం చేసుకొని అత్తత్తిన్ పత్తానాల్ అని మనకి పెరియాళ్వారి త్రిమడిలో స్వామి పెరియాళ్ళు ఎలా అయితే అనుగ్రహించారో అలా శ్రవణ నక్షత్రం నుండి మొదలుకొని జేష్ఠ వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి పది నక్షత్రాలలో పది మంది ఆళ్వాళ్ళు కూడా అత్యంత అద్భుతంగా అవతరించి మనల్ని చేసే విధంగా మనల్ని ఉజ్జీవింపచేసి పరమాత్మను మనం చేరుకునే విధంగా అవతరించారు ఏ విధంగా అయితే రామకృష్ణాది అవతారాలు ఈ భూమి మీద అవతరించినప్పుడు ఈ పునర్వసు రోహిణి వంటి నక్షత్రాలు సరయు యమునా నది వంటి నదులు అలాగే అయోధ్య మధుర బృందావనం వంటి దివ్య క్షేత్రాలు ఎలా అయితే గొప్పతనాన్ని సంచరించుకున్నాయో ఆళ్వార్లు అవతరించినటువంటి తిరు నక్షత్రాలు కూడా పూజింప తగినవిగా ఆదరణీయాలుగా ఉంటాయి ఎందుకంటే సాక్షాత్తు భగవంతుని యొక్క అంశలే కదా ఈ ఆళ్ళవారులు అందుచేత ఈ ఇవన్నీ కూడా మనకేమంటున్నారు మాదంగళ్ళు తమ్మై తమ్మాయి మండులగోరు తామరి అన్నారు చూడండి ఇక మన గురించి చెబుతున్నారు ఈ మాసాలు నక్షత్రాలు గొప్పవి అంటూనే మనం ఎటువంటి వారము భూమి మీద ఉండేటువంటి అజ్ఞానులైనటువంటి ఈ చేతనలు ఈ ఆళ్వార్ల యొక్క వైభవము వారు అవతరించిన మాసములు నక్షత్రముల యొక్క వైభవము తెలుసుకొని పరమాత్మను గురించి తెలుసుకొని ఉజ్జీవించచేటట్లుగా మనము అడిగినా అడగకపోయినా మనకు తెలియదు కాబట్టి ఆ తెలియని విషయాన్ని మనకు తెలియచేయటం అనేటువంటి అజ్ఞాత జ్ఞాపనం అనేది ఆచారుల కర్తవ్యంగా అన్న విధంగా స్వామి మనవాళ మామూలు మనల్ని ఉజ్జీవింపచేసే విధంగా ఇక ఈ జీ చేతనులు వాళ్ళకంటూ ఏ ఆలోచన లేదు మన్నిపిరంది ఎన్న మొన్ని ఇరుక్కుమేజై మన సరుకు అన్నట్లుగా మన్నులోనే పుట్టారు జీవించి ఏ ఆలోచన లేకుండా ఈ దేహయాత్రయే యాత్రగా సాగిపోతున్నారు అయ్యో అంటూ ఎంతో వాత్సల్యంతో మన యొక్క బాధను చూసి మన యొక్క స్థితిని చూసి మనవాళ్ళ మామరులు ఆళ్ యొక్క గొప్పతనాన్ని మనకి చెప్ప పూనుకుంటున్నారు ఇక ఆరో పాసురం ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం ఐపసీల్ ఓణం ఆ విట్టం సిధియం ఇవై ఒప్పిల వాహనాలు గలులగత్తీర్ ఎప్పుబీయం పేసుపొగ్ పూదత్తార్ పేయాళ్వార్ తేసుడనే తోన్నో సిరప్పాల్ ఈ పాసురాల్లో ముందుగా మొదల ఆళ్వార్ల గురించి వారు అవతరించినటువంటి నక్షత్రాల వైభవాన్ని తెలుపుతున్నారు ఐపసీల్ ఆ స్వీచు మాసంలో ఓణం శ్రవణా నక్షత్రం అవిట్టం ధనిష్ట నక్షత్రం సదయం శతభిషా నక్షత్రం ఇవై అనేటువంటి ఈ నక్షత్రాలు ఒప్పిలవాం ఇరవాం సాటి లేనటువంటివి తిరు నక్షత్రాలు ములకత్తీర్ ఓ లోకులారా ఎప్పు బియ్యం మీరే కాదు ఎప్పు బియ్యం ఏ ఉన్న ఉన్నవాళ్ళైనా సరే పేసు చెబుతూ పుగజ్ ఏమిటి చెప్పేది ఈ యొక్క ఆళ్వార్ల యొక్క కీర్తే కాకుండా వీళ్ళ అవతరించినటువంటి సాటి లేని ఈ తిరునక్షత్రాల యొక్క కీర్తిని కూడా పొగిడే విధంగా కొనియాడే విధంగా పూదత్తార్ పూతత్తార్ పేయాళ్వార్ అవతరించారు ఎంత గొప్పగానో తెలిసినా తేసుడనే తోన్ను సిరప్పాల్ తేజస్సుతో వచ్చి అవతరించారండి అంటూ మొదలాళ్వార్ల యొక్క అవతార వైభవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు మరి ఈ మొదల ఆళ్వార్ల గురించి ఒక్కసారి మనం చూసినట్లయితే ముందుగా మొదల ఆళ్వార్లో మొట్టమొదటివారు పొయ్య ఆళ్వార్ శ్రవణ నక్షత్రం ఆశ్వజుమాసం త్రవణ నక్షత్రం రోజున స్వామి యొక్క తిరుపాంచజన్య అంశతోటి తిరుమహకా దివ్యక్షేత్రంలో యథోక్తకారి సన్నిధిలో ఉన్న పుష్కరిణిలో పుష్పంలో అయోనిజులుగా అవతరించారు తరువాత వారైన పూదత్తాళ్ళవార్లు అదే ఆశ్వజమాసం శ్రవణ నక్షత్రం తర్వాత వచ్చేటువంటి ధనిష్ట నక్షత్రంలో ఆ పరమాత్మ యొక్క కౌమోదకి అనేటువంటి ఆయుధ అంశతోటి తిరుకడల మల్లె దివ్యక్షేత్రంలో దీనికే మహాబలిపురం అని కూడా తిరునామం ఈ దివ్యక్షేత్రంలో ఉండేటువంటి సముద్ర తీరం వద్ద మాధవి పుష్పంలో అయోనిజగా అవతరించారు ఇక పేయాళ్వార్లు వేరు తనిష్ట తర్వాత వచ్చే నక్షత్రమైన శతభిష నక్షత్రంలో అంటే వీరు ముగ్గురు అవతరించింది వరుస నక్షత్రాలు శ్రవణ తనిష్ట శతభిష అలా ఈ వరుస నక్షత్రాలలో ఈ పేయాళ్ళ వాళ్ళేమో శతభిష నక్షత్రంలో నందకం అంశతో తిరుమైలై దీనికి మైలాపూర్ అని కూడా ఈ దివ్యక్షేత్రానికి మరొక తిరునామం మద్రాసు దగ్గర ఉన్నటువంటి ఈ మైలాపూర్లో మణికైరవం అనేటువంటి పావిలో ఎర్ర కలువలో అయోనిజులుగా అవతరించారు అవతరించినప్పటికీ వీరు ఏ ప్రబంధాలు మనకి అప్పటి వరకు అవ అనుగ్రహించలేరు అయితే వీళ్ళ ద్వారా కాగలిసినటువంటి కార్యం సాధింపచేయటం కోసం ఆ స్వామి శ్రీమన్నారాయణుడే ఒక లీల అద్భుతమైన లీల చేశారు ఏమంటే ఒకనాడు సూర్యాస్తమైన సమయంలో పొయ్యి ఆళ్వార్లు తిరుక్కోవలూరు అనే దివ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ మృఖండ మహర్షి ఆశ్రమం అరుగు మీద చక్కగా సేనించి ఉన్నారట చీకటపడుతూ ఉంది అదే సమయానికి అక్కడికి తాళ్వార్లు వేయించేశారు పరస్పర దాసోహాలు సమర్పించుకున్న పిదప తాళ్వార్లు తమకు కూడా ఆశ్రయమేమో అని అడిగితే అలాగే స్వామి తప్పకుండా ఒకరైతే పడుకోవచ్చు ఇరువురైతే కూర్చోవచ్చు అని చెప్పగా సరే అని ఇరువురు కలిసి కూర్చొని ఉన్నారు మరికొంతసేపటికి వచ్చారు పేయాళ్ వాళ్ళు వారు కూడా పరస్పర దాసోహములు కుశలములు అవి అన్నీ అయిపోయిన తర్వాత పే వాళ్ళు తనకు కూడా ఆశ్రయం ఇవ్వమని అడిగితే అలాగే స్వామి ఒకరైతే పండుకోవచ్చు ఇద్దరైతే కూర్చోవచ్చు ముగ్గురైతే నిల్చోవచ్చు అంటూ ముగ్గురు నొల్చొని ఉన్నారు సరే నొల్చొని ఉన్నారే కానీ మనకి ఏ పాస్త్రాలు అనుగ్రహించటం లేదు ఇక లాభం లేదని స్వామి శ్రీమన్నారాయణుడే తన యొక్క లీల మాత్రంగా అక్కడ తిరుక్కోలు దివ్యక్షేత్రంలో త్రివిక్రమావతార వైభవంలో దివ్యతిరువేనితో వేంచేసి ఉన్నారు కదా ఆ స్వామి అక్కడ చీకట్లో గొప్ప వర్షాన్ని కల్పించి తాను గరుడారూఢుడై ఉభయనాచిమార్లతో కలిసి ఈ ముగ్గురి మధ్యలో చేరి ఉండి వాళ్ళకి ఆ చిన్ని స్థలం చాలకుండా వాళ్ళ మధ్య ఒక రకమైన ఒత్తిడి చేస్తున్నారట దాంతో ఏంటి ఇందాక మనం ముగ్గురి మేము ఉన్నాము ఇప్పుడేంటి ఇక్కడ ఈ ప్రదేశం సరిపోవటం లేదు అంటూ తరచి చూసేటప్పటికి ఇంకేమంది స్వామి దర్శనమిచ్చారు ఇక అప్పుడు అప్రయత్నంగా శ్రీమన్నారాయణుని యొక్క కృపచేత వరుసగా పొయగై పూజ తేయాళ్ వాళ్ళు మొదలు తిరువందాది ఇరడా తిరువందాది మూడా తిరువందాది అనే మూడు దివ్య ప్రబంధాలు వంద వంద పాశ్రములతో పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవింపచేశారు ముందుగా పొయగై ఆళ్వాళ్ళు వయ్యం తగలియావార్ కడలేనియాహ అంటూ భూమిని ప్రమిదిగా చేసి సముద్ర జలాలను నేతిగా చేసి సూర్యుణ్ణి ఒత్తిగా చేసి ఆ స్వామి యొక్క శ్రీచరణాల వద్ద ఒక దీపంలా సమర్పిస్తున్నాను అంటూ పాడితే తర్వాత పూర తాళ్ అన్మే అంటూ తమల యొక్క పరభక్తినే ప్రమిదిగా చేసి ప్రేమను నెయ్యిగా చేసి మనసుని ఒత్తిగా చేసి ఆత్మ ద్రవిస్తూ ఉండగా శ్రీమన్నారాయణుని శ్రీచరణాల వద్ద దీపం వెలిగించాను అని చెప్పారు ఈ రెండా తిరువందాదిలో ఇక మూడవ వారైనటువంటి పేయాళ్వార్లు ఈ ఇరువురు అను వెలిగించినటువంటి దీపపు కాంతిలో ఆ పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యమే కాక తాయార్ల సమేతంగా వేయించేసిన ఆ స్వామిని అలాగే ఆ స్వామి భుజముల మీద వేయించేసి ఉన్నటువంటి చక్రత్తాళ్ని శంకత్తాళ్వాన్ని తాను సేవించాను అంటూ తిరుక్కేన్ పొన్మేని కండేన్ అంటూ మనకు అనుగ్రహించారు అంత అద్భుతంగా పరమాత్మ ఆ మొదలాళ్వార్ల యొక్క తిరువాకుల ద్వారా తన వైభవాన్ని మూడు అందాదుల రూపంలో మనకు అనుగ్రహింపజేశారు అంత గొప్ప ఆళ్వార్లు అవతరించినటువంటి ఈ యొక్క మూడు నక్షత్రాలు కుప్పవి అంటూ ఆళ్వార్లు కూడా తేజస్సుతో అవతరించారు అని అంటున్నారు ఇంకొక విశేషం అంటే ఈ శ్రవణ నక్షత్రానికి ఈ శ్రవణ నక్షత్రం స్వామి శ్రీవన్నారాయణుడి యొక్క తిరు నక్షత్రం కూడా అదేవిధంగా పొయ్య ఆళ్వార్లు ప్రథమ ఆళ్వార్ల తిరు నక్షత్రం ఇంకొక విశేషం ఏంటంటే స్వామి పిళ్ళే లోకాచారులు వారు కూడా అవతరించింది ఇదే నక్షత్రంలో చూడండి పొయ్య ఆళ్వార్లు భగవానుడు ఆచారులు ముగ్గురు కూడా ఈ తిరు అవతరించారు అందుకని దీనికి ఇంత గొప్పతనం అందుకని శ్రవణ నక్షత్రం యొక్క గొప్పతనాన్ని మనకు శాస్త్రాలు కూడా అద్భుతంగా శ్లాగిస్తాయి శ్రవణం మాస సర్వ పాపహరం వరం మత్స్యకూర్మ వరాహా ఆవిర్భావం స్మృతం అంటారు మాసంలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం అన్ని పాపాలని హరించేది గొప్పది మత్స్యకూర్మ అవతార దినంగా కూడా చెప్పబడుతుంది అంటారు అదే హారీత స్మృతిలోనో శుక్ల ఈ శ్రవణా నక్షత్రంలోనే వామన రూపంలో కూడా అవతరించాడు స్వామి శ్రీమన్నారాయణుడు అంటారు అంత గొప్ప నక్షత్రం శ్రవణా నక్షత్రం తరువాత వచ్చే ధనిష్ట శతభిష వీటికి సాటి వేరే ఏ నక్షత్రాలు లేవు అంటూ మొదలాళ్ళ యొక్క వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు తర్వాత ఏడవ పాసురంలో అసలు ఈ ముందు అవతరించినటువంటి ఈ ముగ్గురు ఆళ్వార్లకు మొదలాళ్వార్లనే తిరునామం ఎందుకు వచ్చింది అనేది ఈ ఏడవ పాసురం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం మత్తుళ్ళ ఆళ్వార్లకు ముందే అవతరి పెత్తిమయ్యోరెన్న మొదల ఆళ్ళ పేరు వర్క్ నిన్న దురహతే అంటున్నారు మత్తుళ్ళ ఆర్ మిలిన ఆళ్లకు వలే కాకుండా మున్నే ముందే వందు వచ్చి ఉదిత అవతరించి నల్త విజాల్ విలక్షణమైనటువంటి మంచిదైనటువంటి శ్లాఖ్యమైనటువంటి ఈ తమిళ భాషలో ద్రవిడ భాషలో నూల్ నూల్సైదు ప్రబంధాలను అనుగ్రహించారు నాటై నాట్ట ఎందుకోసం నాట ఈ లోకులను వ్యత ఉద్ధరించడం కోసం పెత్తిమయో గొప్ప మహిమ కలిగిన వారండి ఎన్ను అని మొదల ఆళ్వార్గల్ మొదటి ఆళ్వార్లు అనేటువంటి ఎన్ను అనేటువంటి పేరు తిరునామాలను ఈ వర్క్ వీరికి నిన్నదు ఉలగత్తే నిఘజందు నిన్నదు స్థిరంగా నిలిచి ఉంది ఎక్కడ ఉలగత్తే ఈ లోకమందు నిఘజందు అద్భుతంగా వ్యవహరింపబడుతూ ఉన్నారు ఈ మొదటి ముగ్గురు ఆళ్వార్లు కూడా మొదల ఆళ్వార్ల పేరు మీద అంటున్నారు ఒకసారి వ్యాఖ్యానాన్ని చూసినట్లయితే మత్తుళ్ళ అంటూ ఆళ్వార్ల పది మందిలో మిగిలిన ఏడుగురి కంటే కూడా ఈ ముగ్గురు ఆళ్వార్లు ముందే వచ్చి అవతరించారు మున్నే వందుదిత్త ఎలా అంటే ద్వాపర యుగాంతంలో కలియుగ ప్రారంభానికి ముందు ఆ మధ్య ఉండేటువంటి సంధికాలంలో వీరు వచ్చి అవతరించారు అవతరించటమే కాదు ఎంత అందమైన దివ్య ప్రబంధాలు అనుగ్రహించారు మనం ఇప్పుడే అనుకున్నాం మొదలు తిరువందాది ఇరండా తిరువందాది మూడా తిరువందాది అనే దివ్య ప్రబంధాలు నూల్సైదు నాటై ఉత్త మనల్ని ఉచ్చివింపు చేయడం కోసం అంత గొప్పవారు సెన్ తమిష్ పాడువార్ అంటారు సెంజర్ కవిగాళ్ళు అంటారు అంత గొప్పగా అందమైన వాక్కులను అందమైన త్రవిడంలో మనకి అంతే అద్భుతంగా ఆ స్వామి యొక్క వైభవాన్ని తెలిపేటట్లుగా ఈ ముగ్గురు ముగ్గురు ఆళ్వార్లు కూడా వచ్చి ఎంత గొప్పగా అనుగ్రహించారంటే నీ నా తర తమ భేదం లేకుండా స్వపార భేదం లేకుండా అందరూ కూడా కీర్తించి ఉజ్జీవించే రీతిలో వీరి యొక్క శ్రీ సూక్తుల వైభవం ఉంది అంత గొప్పగా ఈ లోకంలో ఉండేటువంటి అజ్ఞానమనే అంధకారాన్ని మొత్తాన్ని పోగొట్టి ఉజ్జీవింపజేసినటువంటి ప్రభావం కలిగిన వారు అందుచేతనే ఈ ముగ్గురు ఆళ్వార్లు ప్రథమంగా వీరేకత అవతరించింది ప్రథమంగా వీరేకత మనకి పాసురాలు చేశారు ప్రబంధాలు కృపచేశారు అందుచేత వీరిని మొదల ఆళ్వార్లు అనేటువంటి తిరునామంతో వీరు ముగ్గురు కూడా వ్యవహరింపబడుతున్నారు ఎంత గొప్ప కౌరవమో కలిగి ఉన్నటువంటి వారు మరి పై భర్త్ అంటారు ఆంగ్లంలో జన్మనా విద్యయాచ అంటారు అంత గొప్పగా పరమాత్మ యొక్క నిర్హేదుక జాయమాన కటాక్షం చేత ఆ నిత్య సూర్యులే ఈ ముగ్గురు ఆళ్వార్లుగా ముందుగా అవతరించి మనల్ని ఉజ్జీవింపచేసే ప్రయత్నం చేశారు అదే ఆ ముగ్గురు ఆళ్వార్లని మొదల ఆళ్వార్లని ఆడుతూ కొండాడుతూ ఈ పాసురాల్లో మనకు అనుగ్రహించారు మిగిలిన పాసురాలు రేపటి రోజున అనుభవించుకునే ప్రయత్నం చేద్దాం ఆళ్వార్ ఎబ్రిమానార్జియర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం పెరియ జీయ దివ్య తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణ దివ్య శరణార విందార్పణమస్తు